అందరికీ వందనములండి. ఈరోజు దేవుని వాక్యము డిసెంబర్ 15వ తారీఖు బుధవారం 2021 కీర్తనల గ్రంథము 119వ కీర్తన 67వ వచనములో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. ఇక్కడ భక్తులు మాట్లాడుతున్న విషయం ఏంటంటే, శ్రమ కలుగక మునుపు, శ్రమ రాని క్రితం నేను త్రోవ విడిచి నడిచిన వాడిగా ఉన్నాను, కానీ ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. ఇక్కడ మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, శ్రమ రాని క్రితమేమో దేవుని విడిచిపెట్టాడు, ఆయన వాక్యాన్ని విడిచిపెట్టాడు అని చెప్తున్నాడు. శ్రమ రాగానే వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాడు అని. మనం ఇక్కడ గమనించవలసిన అద్భుతమైన విషయం ఏంటంటే, ఎవరైతే వాక్యానుసారముగా నడుస్తూ ఉన్నారో అట్టి వారికి శ్రమ వచ్చినా శ్రమ నుండి వారు విడుదల పొందగలరు. ఎలాంటి శ్రమలైనా వారు ముందుకు దాటి వెళ్ళగలరు అనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. అందువలన భక్తుడు చెప్పినట్లుగా, శ్రమ రాగానే దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకున్నప్పుడు ఆ వాక్యము అతనికి వచ్చిన శ్రమలో సహాయం చేసి ఆయన్ని విడిపించింది అనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. అలాగే మన జీవితాల్లో కూడా శ్రమ కలిగినప్పుడు మనం వాక్యములో ఎక్కువగా నడిపించబడితే శ్రమ నుండి విడుదల పొంది సమాధానమును, నెమ్మదిని, మనశ్శాంతిని మనం పొంది నడిపించబడగలం. ఈ విషయాన్ని గమనిద్దాం. వాక్యము ప్రకారం నడవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీరిచ్చిన మంచి ఉదయాన్ని బట్టి వందనాలు. నీ పిల్లలుగా సాగే భాగ్యాన్ని ఇచ్చారు. విదేశాల్లో ఉన్నవారిని, స్వదేశంలో ఉన్నవారిని దీవించి ప్రతి ఒక్కరికి ఆరోగ్యమును, బలమును, శక్తిని ఇచ్చి బలహీనతలు విడుదల చేసి సంఘమును సంఖ్యలో, నాణ్యతలో నడిపించమని యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైనటువంటి నామాన్ని బట్టి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. క్రీస్తు సంఘము, 10వ వీధి, రామచంద్రపురం. అందరికీ వందనములండి. దేవుడు మిమ్మలను దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.